నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలబడే మండపేట నియోజకవర్గ పరిధిలో 32 చోట్ల వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయం సాధించిన సందర్భంగా గెలిచిన సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు కలిసి మండపేట పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు పోలవరం మండలం ప్రజల సహకారంతో ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ కే నారాయణ నాయక్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలవరం మండలం పట్టిసీమ పోలవరం గుటాల గ్రామ పరిధిలో అతి సమస్యాత్మక గ్రామాల్లో పోలవరం డీఎస్పీ శ్రీమతి లతా కుమారి జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ ఆక్టోపస్ డీఎస్పీ పి రవికిరణ్ మరియు పోలీస్ సిబ్బందితో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కాకినాడ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టిన కాకినాడ డీఎస్పీ భీమారావు హత్యాయత్నానికి ఉపయోగించిన హోండా సిటీ కార్ను స్వాధీనం చేసుకుని పోలీసులు క్లూ స్ట్రీమ్ ఫింగర్ ప్రింట్ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను తొందరగా పట్టుకున్నారు. జిల్లా అద్మాన్ నయం ఆష్మి ఆదేశాలనుసారం 3 టీంలుగా గాలింపు చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గురజాల వీర వెంకట సత్యనారాయణ నిందితులను పట్టుకున్నారు. నిందితులను రిమాండ్కు పంపించి అడిషనల్ ఎస్పీ కుమార్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ అంబికా ప్రసాద్ రూరల్ సీఏ ఆకుల మురళీకృష్ణ సప్పవరం సీఐను ఎస్పీని అభినందించారు. మధ్యరాత్రి కాకినాడ రూరల్ మండలం గొలసపాకు గ్రామం లంగరాజు నగర్ రోడ్ నెంబర్ 6 వద్ద జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే. ఇది హత్య కేసు బ్రూటల్ మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది సర్పవరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 57/2021 అండర్ సెక్షన్ 302 మరియు 307 రెడ్డి 34 ఐపీసీ కేసు కింద నమోదు చేయడం జరిగింది. ఈ కేసు మా జిల్లా ఎస్పీ గారు వి అద్నామ్ నయం ఎస్పీ ఐపీఎస్ వారు దీన్ని ఛాలెంజ్గా తీసుకుని ఈ కేసుని 3 టీమ్స్గా పార్క్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎడిషనల్ ఎస్పీ గారు కర్ణం కుమార్ గారు మరియు ఎస్బీడిఎస్పీస్ అంబికా ప్రసాద్ గారు వెంకటేశ్వర్ గారు మరియు ఈ కేసులో 3 టీమ్స్ అంటే ఆకుల మురళీకృష్ణ రూరల్ సీఐ గారు మరియు దీంట్లో దర్యాప్తు అధికారి నున్న రాజు సర్పంచ్ సీఐ గారు మరి ఇంకా ప్రత్యేక బృందం కూడా దీన్ని గాలించడం జరిగింది. ఈ గాలింపులో భాగంగా ముద్దాయిలని 15వ తేదీ ఈరోజు ఉదయం 4 గంటలకు పిఠాపురం వద్ద ప్రధాన ముద్దాయి గురజాన వీర వెంకట సత్యనారాయణ ఇలియాస్ చిన్నను పిఠాపురంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను సహకరించిన సీసీఎల్ అంటే
పేరు చెప్పకూడదండి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా ఆయన కూడా అప్పులో తీసుకోవడం జరిగింది ఈ కేసు పూర్వపరం మీ అందరూ తెలుసు ఇది పారిసేట వద్ద జరిగింది ఈ కేసులో ముద్దాయిని పకడ్బందీగా ముద్దాయిని అరెస్ట్ చేసిన సిబ్బందికి అభినందనలు తెలియజేసుకుంటాము ఈ కేసులో ముఖ్యంగా సీసీ ఫుటేజ్ తర్వాత క్లూ స్క్రీన్స్ ఫింగర్ ప్రింట్స్ తర్వాత దీంట్లో నేరానికి ఉపయోగించిన హోండా సిటీ కార్ను కూడా స్వాధీనపరచుకొని జరిగింది దర్యాప్తులో భాగంగా అంతేకాకుండా దీంట్లో సీసీటీవీ ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్ సేకరించడం జరిగింది ఆల్ డీటెయిల్ అనాలిసిస్ కూడా చేసాం దీంట్లో కూడా దీంట్లో ముద్దాయికి తర్వాత ఫిర్యాదు అంటే చనిపోయిన వ్యక్తి కంపర రమేష్కి ఈ ముద్దాయికి కూడా పూర్వం పరిచయం ఉంది ఈ మనస్పర్ధలు గొడవలు బట్టి బ్రూటల్ మర్డర్ అనేది జరిగింది ఈ కేసులో ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు మా సిబ్బంది అందరినీ అభినందన తెలియజేశారు ముద్దాయిని రిమాండ్కి పంపించడం జరిగింది సార్ ప్రజెంట్ అది చిన్న పేరు ఉందండి డీటెయిల్స్ అన్ని మీకు తర్వాత తెలియజేస్తారు ఇంకా స్వాధీన ఇన్వెస్టిగేషన్ ఉందండి పోలీస్ కస్టడీలో ముద్దాయిని తీసుకొని అవన్నీ దర్యాప్తులు చేస్తాం ప్రజెంట్ అయితే ఏం లేవండి ఇంకా డీటెయిల్గా ఇది ఎందుకంటే 24 అవర్స్లో రిమాండ్ పంపాలి పోలీస్ కస్టడీ తీసుకుంటారు ఇంకా మీకు డీటెయిల్స్ తెలియజేస్తాం ఇది మీకు సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉందండి ఫుటేజ్లో క్లియర్గా ఉంది ఎందుకంటే ఫుటేజ్ అన్ని కోర్టుకు సమర్పిస్తాం దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అది దీంట్లో వాళ్ళు ఇంటెన్స్ వన్ వీక్ నుంచి గొడవలు కూడా పడుతున్నారు దాని మీద ఉంది సో ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మనకు దర్యాప్తులో తర్వాత తెలుస్తుంది కేవలం అడగాలంటే ఇన్వెస్టిగేషన్లో భాగమంటే డ్రైవ్ వెహికల్ ఉన్న దాంట్లోనే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి అది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా సేకరించడం జరిగింది అవన్నీ దర్యాప్తులో భాగంగా డ్రైవ్ వెహికల్ స్వాధీనం చేసుకున్నాం దాంట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి టైర్ మార్క్స్ మీద బ్లడ్ స్టెయిన్ ఉంది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అవన్నీ సేకరించండి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మీకు డీటెయిల్గా తెలియజేస్తాం అదంతా కోర్టుకు సమర్పిస్తాం ఒకసారి సార్ సార్ నిలబెట్టండి పైన సార్ పైన నిలబెట్టండి లైట్ ఆడుకోండి మాము లైట్ లైట్లు సార్ మా స్క్రీన్ ఓకే సార్ ఓకే కావాలి కప్పేసారు శుభ్రంగా అది వేసి ఫోటో ఇస్తా ఉంది వేరే ఫోటో ఫోటో ఇప్పుడు వెనకాల పెట్టడం లేదు ఒక రిమాండ్ అయిపోయిందండి కేసు కలిపారా నగరపాలక సంస్థ ఇంజనీర్ల విభాగ అధికారులతో సమీక్ష ఉద్యమ వనాల అభివృద్ధిలో మార్పులు అవసరం పంచతత్వ హెర్బల్ సైన్స్ యోగా పార్కుల కోసం ప్రతిపాదన రూపొందించాలి ఎన్నికల కోడ్ నియమావళిని పాటిస్తూ పనులు కొనసాగించాలి కమిషనర్ కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయ సమావేశ మందిరం నందు కాకినాడ నగరపాలక సంస్థ ఇంజనీర్ అధికారులతో
కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షనంద అసిస్టెంట్ ఇంజనీర్ వారి వారి వార్డులందు పురోగతి గురించి వివరించారు. రాష్ట్రంలో మహిళలను నరి రోడ్డుపై నిలబెట్టిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాకు బాగా బుద్ధి వచ్చింది మరో 3 సంవత్సరాలు తప్పక మాకు తిప్పలు అంటూ గంగోల పెడుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలు మండలం తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎలపల్లి తుమ్మాలపల్లికి చెందిన వారు బిక్కువోలు పోలీస్ స్టేషన్ ఆందోళన చేశారు. ఎలపల్లి పంచాయతీ సర్పంచ్ గా గెలిచిన లల్లభద్రం అనుచరులు విజయోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా బాణసంచ కాల్చవద్దని టీడీపీ సానుభూతి పరుడు కన్నీరు పెట్టుకున్నారు. రాఘవ వారిని వరించగా మాటామాట పెరిగి ఇరు వర్గాల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ వాసు తమకు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సమాచారం ఇవ్వగా వారంతా డి బాలచంద్రరెడ్డి అనపత్తి సీఏ ఎన్వి భాస్కర్ విచారించగా ఎస్ఐ తమ వద్ద ఫిర్యాదు తీసుకోవడం లేదని ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అలాగే కౌంటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఇల్లపల్లి గ్రామంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి గెలిచిన తర్వాత ఎటువంటి ఊరేగింపు ఉత్సవాలు కానీ బాణసంచగా కాలవద్దు అని చెప్పినప్పటికీ అతను ఈ నియమాలను అతిక్రమించి ఈ గెలుపు ఏదో విజయోత్సవ ర్యాలీ లాగా కండక్ట్ చేశాడు. ఈ కండక్ట్ చేసినప్పుడు ఈ ఎవరైతే ఈ ర్యాలీ కండక్ట్ గెలిచిన అభ్యర్థి వాళ్ళకు మధ్య తర్వాత ఆపోజిట్ పార్టీ మధ్య చిన్న గొడవ జరగడం జరిగింది. ఈ ఆపోజిట్ పార్టీకి చెందిన వాళ్ళు ఎస్సీ కులస్తులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఈరోజు అంటే ఇప్పుడు తీసుకొచ్చి పిటిషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు మాకు ఎటువంటి పిటిషన్ కానీ ఏమీ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు అనపర్తి ఎక్స్ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో వచ్చేసి మాకు పిటిషన్ ఇచ్చారు. దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఎస్సీఎస్టీ కేసు కట్టేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని నిజాలు బయటికి చెప్తాము. తెలిసిన తర్వాత ఎవరైనా మా పోలీసు వారు కానీ లేకపోతే ఇంకెవరైనా ఈ నియమాలను అతిక్రమించి తారీఖున రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడం పూల మండలం ఇల్లపల్లి గ్రామంలో టీఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థి లల్లభద్రం గారు విజయం సాధించడం ఆ రాత్రి
ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి 300 మందితో ర్యాలీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నాయకుడు సీనియర్ నాయకుడు కన్నూరు రాఘవ గారి ఇంటిపైన బాణసంచాలు పెట్టి పేల్చడం అదే సమయంలో ఆ ఇంట్లో సుజి తానేటి సుజి అంటే రాఘవ గారి అమ్మాయి మూడు నెలలు బాలింతరాలు మూడు నెలల క్రితం అమ్మాయికి డెలివరీ కావడం ఆపరేషన్ జరిగి ఉన్న పరిస్థితుల్లో బాణాసంచా నా ఇంటి చుట్టూ పెట్టి నా గోడల పైన పెట్టి పేలిస్తే చిన్నపిల్ల అదేవిధంగా బాలింతరాలు ఇబ్బంది పడుతుందని ఆయన బయటకు వచ్చి చెప్తే ఆయనపైన దాడి చేయడం అడ్డుకోవటానికి వచ్చిన కొడుకు వినోద్ కుమార్ను కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు వల్లభద్రం తదితరులు సాధనాల రాంబాబు తదితరులు కొట్టడం జరిగింది ఆ తర్వాత కొట్టిన తర్వాత వారి కుమార్తెలు ఎవరైతే బాలింతరాలు ఉన్నా సుజి కానీ ఇంకొక అమ్మాయి కీర్తి కానీ బయటకు వచ్చి మా తండ్రిని మా అత్త సోదరిని కొట్టొద్దని ప్రతిమంది వారిని కూడా జుట్టు పట్టుకుని లాగడం ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ సమయంలో కొద్దిసేపటికి వీడు తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళిపోతే ఎస్ఐ గారు రావడం ఎక్కువల ఎస్ఐ గారు ప్రవర్తన గురించి ఇక్కడ ఉన్న పత్రికా విలేకరులకు కానీ ప్రజానీకానికి కానీ ఇరు పార్టీల కార్యకర్తలకు కానీ అందరికీ తెలిసిన విషయం ఒక దూకుడు మనస్తత్వం ఎదుటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాసే మనస్తత్వంతో ఇక్కడ తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందులో ప్రధానంగా ఇళ్లపల్లి రంగాపురం గ్రామాలపైన కొమరపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధించడమే పనిగా ఆయన పెట్టుకోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో రాఘవ గారి ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళి రాఘవ గారిని రాఘవ గారి అబ్బాయిని కొట్టడం జరిగింది ఆ సమయంలో కొడుతున్న సమయంలో ఆ మహిళలు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే వారిని కూడా అసభ్య పదజాలంతో దూషిస్తూ కులం పేరుతో దూషిస్తూ అసభ్యమైన రీతిలో ప్రవర్తిస్తూ ఆ మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని వ్యక్తిత్వాన్ని కించపరిచే ధోరణిలో ప్రవర్తిస్తూ ఆయన చేష్టలు కానీ మాటలు కానీ వారి మనోభావాలను గాయపరచడం ఒక దళిత కుటుంబాన్ని వేధించిన ఎస్ఐ గారు మరి ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇబ్బంది పెడతా ఉన్నారో ఆ సమయంలో ఎస్ఐ గారు వచ్చి రక్షించాల్సింది పోయి ఆయనే భక్షించే విధంగా ఇక్కడ ప్రవర్తించడం జరిగింది తర్వాత రాఘవ గారు మేము బాధితులం అయితే మమ్మల్ని కొడతా ఉన్నారు నేను కంప్లైంట్ ఇస్తాను వారి మీద యాక్షన్ తీసుకోండి అంటే ఆ కొడుకును పిలిచి నువ్వేం చదువుకున్నావు అండవు ఎక్కడో ఉద్యోగం చేస్తున్నానంటే నీ కొడుకు పైన 307 కేసు పెడతాను ఇదిగో కత్తి ఉంది నా దగ్గర ఈ కత్తితో మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడి చేసినట్టుగా నేను చెప్పి అది హత్యాయత్నం కేసు వినోద్ కుమార్ మీద పెడతాను అక్కడితో అతని జీవితం నాశనం అవుతుందని వీళ్ళని బెదిరించడం జరిగింది బెదిరిస్తే వాళ్ళు భయపడిపోయి కంప్లైంట్ ఇస్తే కొడుకు జీవితం ఏ విధంగా నాశనం అవుతుందని భయపడి వాళ్ళు భయపడి ఊరుకోవడం మరలా నిన్న రాత్రి ఒక గర్భవతి మీద దాడి ఒక మహిళ తుమ్మలపల్లి హ్యామ్లెట్ ఏదైతే ఉందో ఇళ్లపల్లి హ్యామ్లెట్లో ఒక గర్భవతి పైన దాడి ఒక మహిళపైన చేయి పట్టుకుని లాక్కోవడం అనేక మంది మహిళలపైన దాడి చేయడం చేస్తే మరల అక్కడ కూడా వచ్చి ఎస్ఐ గారు ఏమాత్రం స్పందించకుండా వీళ్ళని రేపు ఉదయం వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది అప్పుడు నా దృష్టికి తీసుకురావడం తీసుకొస్తే ఇక్కడ పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి ఉపయోగం జరగదనే ఉద్దేశంతో ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కి దళిత కుటుంబం చేత కంప్లైంట్ పెట్టడం జరిగింది అదేవిధంగా మహిళలతో జాతీయ మహిళా కమిషన్కి రాష్ట్ర మహిళా కమిషన్కి అదేవిధంగా పోలీసు ఎస్పీ గారికి డిఎస్పీ గారికి కూడా అడ్రస్ చేసి ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చి జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది వాళ్ళిద్దరితో ఈ దళిత కుటుంబానికి జరిగిన అన్యాయం దళిత మహిళలకి ఒక పోలీస్ అధికారి చేసిన అన్యాయం వైఎస్ఆర్సీపీ నాయకులకు చేసిన అన్యాయం పైన వారికి శిక్ష పడే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడద్ది ఈరోజు ఉదయాన్నే రాత్రి నిన్న మొన్నరాత్రి నిన్న రాత్రి జరిగిన విషయాలన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళా ఇవాళ మీరందరూ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి దానిపైన చర్య లేకపోతే తెలుగుదేశం పార్టీ తరఫున దళిత నాయకులు మహిళా నాయకులు కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొని ఆ కుటుంబానికి అండగా నిలబడి ఏదైతే బాధిత కుటుంబాలున్నాయి ఈ కుటుంబాలకు అండగా నిలబడి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇటువంటి పోలీస్ అధికారిని తక్షణమే పోలీసులు చర్యలు తీసుకుపోయినట్టయితే మేము మహిళా కమిషన్ ఎస్సీ కమిషన్తో పాటు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించి ఇది న్యాయస్థానాన్ని దృష్టికి కూడా సుమోటోగా కేసు టేకప్ చేయమని దళిత కుటుంబం చేత కంప్లైంట్ ఇప్పించబోతా ఉన్నాం సుమోటోగా హైకోర్టు కేసు తీసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుని ఈ పోలీస్ అధికారి వేధింపుల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబాలను రక్షించాలని ఇవాళ ఎస్పీ గారిని కానీ ఇక్కడికి వచ్చిన డిఎస్పీ గారిని కానీ డిమాండ్ చేస్తా ఉన్నాం జయవచ్చం చేసుకుంటే మరి మా పిల్లల్ని మరి తిరుగుతుంటే వాళ్ళందరూ కొట్టవలసిన అవసరం లేదండి వాళ్ళు అసలు కొట్ట మేమందరం ఒక వాళ్ళకి ఎలా అలా గెలితే మటుకు మేము ఇంట్లో తలుపులు వేసుకుని ఉందమండి కానీ వాళ్ళు మా పిల్లల్ని కొట్టవలసిన అవసరం ఏంటండి కారాలు జల్లవలసిన అవసరం ఏంటండి దానికి మేము చాలా మేము ఉడికిని లేసేసి ప్యాడ్లు చెల్లడం అవసరం లేదండి
కాబట్టి మరి మీరు గుడల వాసుదేవ్ గారికి శ్రీధర్ గారికి మొత్తం ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుచున్నామండి మీ అందరినీ కూడా మరి మా పిల్లలు అయితే మట్టుకి ముందు ముందుకి మరి ఇంకా మాకు ఎలక్షన్ బోర్డులు ఉన్నాయండి కేపీటీసీ ఎలక్షన్ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే రేపు వచ్చిన వాళ్ళపై ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి అవుట్ వేసుకోరండి అవుట్ వేసుకుంటారండి బాంబులు వేసుకుంటారు రోడ్డు మీద వేసుకున్న వాళ్ళ ఇంట్ల మీద తెలియదండి ఎవరెళ్ళి మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారు వాళ్ళు వచ్చి అసలు కర్రలతో కొట్టవలసిన అవసరం ఏంటండి మూలమలకు పోయి మళ్ళీ మమ్మల్ని వచ్చేసి మీరే ఎలా చేశారని అనవలసిన అవసరం కూడా లేదండి కారం చల్లవలసిన అవసరం లేదండి जलवासि కారాలు జలవర్సన అవసరం ఏంటండి దానికి మేము చాలా మేము బుడికిని లేసేసి ప్యానెల్ చేయడం మేము అవసరం లేదండి కాబట్టి మరి మీరు గుడల వాసుదేవ్ గారికి శ్రీధర్ గారికి మొత్తం ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు సరైన గుణపాఠం చెప్పాల్సిందిగా కోరుచున్నామండి మీ అందరినీ కూడా మరి మా పిల్లలు అయితే మట్టుకి ముందు ముందుకి మరి ఇంకా మాకు ఎలక్షన్ బోర్డులు ఉన్నాయండి కేపీటీసీ ఎలక్షన్ ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే రేపు వచ్చిన వాళ్ళపై ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి అవుట్ వేసుకోరండి అవుట్ వేసుకుంటారండి బాంబులు వేసుకుంటారు రోడ్డు మీద వేసుకున్న వాళ్ళ ఇంట్ల మీద తెలియదండి ఎవరెళ్ళి మమ్మల్ని ఎలా చేశారు అలా చేశారు వాళ్ళు వచ్చి అసలు కర్రలతో కొట్టవలసిన అవసరం ఏంటండి మూలమూలకు పోయి మళ్ళీ మమ్మల్ని వచ్చేసి మీరే ఎలా చేశారని అనవలసిన అవసరం కూడా లేదండి కారం జల్లవలసిన అవసరం లేదండి విపరీతంగా లోపలికి వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటండి కంచుకోటగా నిలబడే మండపేట నియోజకవర్గ పరిధిలో 32 చోట్ల వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు విజయం సాధించారు కాకినాడ మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు నిందితుని మీడియా ముందు ప్రవేశపెట్టిన కాకినాడ డిఎస్పీ భీమారావు హత్యాయత్నానికి ఉపయోగించిన హోండా సిటీ కార్ను స్వాధీనం చేసుకుని పోలీసులు క్లూ స్ట్రీమ్ ఫింగర్ ప్రింట్ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను తొందరగా పట్టుకున్నారు జిల్లా అద్మాన్ నయం ఆష్మి ఆదేశాలనుసారం 3 టీంలుగా గాలింపు చర్యలు చేపట్టారు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గురజాల వీర వెంకట సత్యనారాయణ నిందితులను పట్టుకున్నారు నిందితులను రిమాండ్కు పంపించి అడిషనల్ ఎస్పీ కుమార్ స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ అంబికా ప్రసాద్ రూరల్ సీఏ ఆకుల మురళీకృష్ణ సప్పవరం సీఐను ఎస్పీని అభినందించారు అర్ధరాత్రి కాకినాడ రూరల్ మండలం గొల్స్పాకు గ్రామం లంగరాజు నగర్ రోడ్ నెంబర్ 6 వద్ద జరిగిన మారుసేటు వద్ద జరిగిన ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే
ఇది హత్య కేసు టోటల్ మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇది తర్పూరం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 57/2021 అండర్ సెక్షన్ 302 మరియు 307 రెడ్ 34 ఐపీసీ కేసు కింద నమోదు చేయడం జరిగింది. ఈ కేసు మా జిల్లా ఎస్పీ గారు వి అద్నామ్ నయన్ ఎస్పీ ఐపీఎస్ వారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈ కేసుని 3 టీమ్స్గా పార్క్ చేయడం జరిగింది. ఈ కేసులో ఎడిషనల్ ఎస్పీ గారు కర్ణం కుమార్ గారు మరియు ఎస్బీడిఎస్పీస్ అంబికా ప్రసాద్ గారు వెంకటేశ్వర్ గారు మరి ఈ కేసులో 3 టీమ్స్ అంటే రాకుల మురళీకృష్ణ రోల్ సీఏ గారు మరియు దీంట్లో దర్యాప్తు అధికారి నున్న రాజు సర్పణం సీఏ గారు మరి ఇంకా ప్రత్యేక బృందం కూడా దీన్ని గాలించడం జరిగింది. ఈ గాలింపులో భాగంగా ముద్దాయిలని 15వ తేదీ ఈరోజు ఉదయం 4 గంటలకి పిఠాపురం వద్ద ప్రధాన ముద్దాయి గురజాన వీర వెంకట సత్యనారాయణ ఇలియాస్ చిన్నను పిఠాపురంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనికి సహకరించిన సిసిఎల్ అంటే పేరు చెప్పకూడదండి చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ల ఆయన కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసు పూర్వపరం మీ అందరూ తెలుసు, ఇది కారుసేట వద్ద జరిగింది. ఈ కేసులో ముద్దాయిల్ని పకడ్బందీగా ముద్దాయిని అరెస్ట్ చేసిన సిబ్బందికి అభినందనలు తెలియజేసుకుంటాము. ఈ కేసులో ముఖ్యంగా సీసీ ఫుటేజ్, తర్వాత క్లూ స్క్రీన్స్, ఫింగర్ ప్రింట్స్, తర్వాత దీంట్లో నేరానికి ఉపయోగించిన హోండా సిటీ కార్ను కూడా స్వాధీనపరచుకొని జరిగింది దర్యాప్తులో భాగంగా. అంతేకాకుండా దీంట్లో సీసీటీవీ ఫుటేజ్ చాలా ఇంపార్టెంట్ సేకరించడం జరిగింది. ఆల్ డీటెయిల్ అనాలిసిస్ కూడా చేసాం దీంట్లో కూడా. దీంట్లో ముద్దాయికి తర్వాత ఫిర్యాదు అంటే చనిపోయిన వ్యక్తి కంపర రమేష్కి ఈ ముద్దాయి కూడా పూర్వం పరిచయం ఉంది. ఈ మనస్పర్ధలు గొడవలు బట్టి బ్రూటల్ మర్డర్ అనేది జరిగింది. ఈ కేసులో ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారు మా సిబ్బంది అందరినీ అభినందన తెలియజేశారు. ముద్దాయిని రిమాండ్కి పంపించడం జరిగింది. సార్ ప్రజెంట్ అది చిన్న పేరు ఉందండి, డీటెయిల్స్ అన్ని మీకు పరిస్థితి తర్వాత తెలియజేస్తాను సార్. ఎస్కేప్ ఇంకా స్వాధీన ఇన్వెస్టిగేషన్ ఉందండి, పోలీస్ కస్టడీలో ముద్దాయిని తీసుకొని అవన్నీ దర్యాప్తులు చేస్తాం. ప్రజెంట్ అయితే ఏం లేవండి, ఇంకా డీటెయిల్గా ఇది ఎందుకంటే 24 అవర్స్లో రిమాండ్ పంపాలి, పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత మీకు డీటెయిల్ తెలియజేస్తాం. ఇది మీకు సీసీటీవీ ఫుటేజ్లో క్లియర్గా ఉందండి, ఫుటేజ్లో క్లియర్గా ఉంది. ఎందుకంటే ఈ ఫుటేజ్ అన్ని కోర్టుకు సమర్పిస్తాం, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అది దీంట్లో వాళ్ళు ఇంటెన్స్లో 1 వీక్ నుంచి గొడవలు కూడా పడుతున్నారు దాని మీద ఉంది. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మనకు దర్యాప్తులో తర్వాత తెలుస్తుంది. 1 వీక్ ఇంకేమైనా అడగాలంటే ఇన్వెస్టిగేషన్లో భాగమంటే డ్రైవ్ వెహికల్ ఉన్న దాంట్లోనే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సేకరించడం జరిగింది. అవన్నీ దర్యాప్తులో భాగంగా డ్రైవ్ వెహికల్ స్వాధీనం చేసుకున్నాం, దాంట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, టైర్ మార్క్స్ మీద బ్లడ్ స్టెయిన్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అవన్నీ సేకరించండి. ఇన్వెస్టిగేషన్ కాబట్టి మీకు డీటెయిల్గా తెలియజేయండి, అదంతా కోర్టుకు సమర్పిస్తాం. సరే సార్, పైన లైట్ ఆడుకోండి మామూ. లైట్లు సార్ మా స్క్రీన్ ఓకే సార్ ఓకే. కావాలి కప్పిస్తారు శుభ్రం కదా వేసి.
ఫోటో ఇస్తామండి వేరే ఫోటో ఫోటో ఇప్పుడు వెనకాల పెట్టడం లేదు ఒక